हाय फ्रेंड्स, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్. సో ఈ జ్యూస్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను చేసిన విధంగా చేసుకుంటారు, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ లో ఎండలు బాగా ఉన్నాయి కదా, బయటకి వెళ్ళి వచ్చినప్పుడు సమ్మర్ లో. సో ఇంటికి రాగానే ఈ జ్యూస్ తాగామంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది మనకి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వాటర్ మిలన్ పీసెస్ వేసుకుందాము ఫస్ట్. సో నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ 2 టేబుల్ స్పూన్లు అండ్ లెమన్ జ్యూస్ 1 లెమన్ అయితే సరిపోతుంది. లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మింట్ లీవ్స్ అండి. ఈ మింట్ లీవ్స్ వేసుకోవడం మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ అండ్ కొంచెం ఐస్ వాటర్ వేసుకున్నాము. సో వాటర్ మిలన్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అవసరం లేదు మనకి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటర్ మిలన్లోనే అంత వాటర్ ఉంటుంది కదా ఎక్కువగా, అందుకని. సో ఇలా స్మూత్గా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో ఫిల్టర్ చేసుకోకపోయినా ఇంకా అలాగే తాగొచ్చు. సో నేనైతే ఫిల్టర్ చేసుకున్నాను. సో అది మీ ఇష్టం ఇంకా. సో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మొత్తము. సో చూడండి, సో ఇలా ఆ పిప్పంతా తీసేసేసి ఇలా ఫిల్టర్ చేసుకుందాన్ని మనం ఎప్పుడు సర్వ్ చేసుకున్నాము. సో మన వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ సమ్మర్లో మన వాటర్ మిలన్స్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తాగండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈ జ్యూస్ మాత్రం. సో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఒక ఐస్ క్యూబ్ వేసుకుందాము. సో నెక్స్ట్ గార్నిషింగ్ చేసుకుందాము. ఒక వాటర్ మిలన్ పీస్ పెట్టుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి మింట్ లీవ్స్ పెట్టుకుందాము, పుదీనా ఆకు. సో నైస్, చాలా బాగుంది. టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పపాయ జ్యూస్ అండి. ఈ పపాయ జ్యూస్ వల్ల చాలా యూసెస్ ఉన్నాయి. సో ఇది స్కిన్కి, హెయిర్కి అండ్ ఐస్కి చాలా మంచిది. ఏంటో విటమిన్ ఏ ఉంటుంది. సో దీటి కూడా ఫస్ట్ పపాయ పీసెస్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను నేను. సో ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కదా పపాయ కూడా. సో నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకున్నాను. మీ షుగర్ ప్లస్లో ఓన్లీ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ కాకుండా. సో నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్, 1/2 లెమన్ అయితే సరిపోతుంది. సో ఇవి ఐస్ వాటర్ అండి. సో దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది పపాయ కాదు, దీంట్లో కొంచెం వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో దీన్ని కూడా నెక్స్ట్ స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము, స్మూత్ పేస్ట్ లాగా. సో చూడండి, పర్ఫెక్ట్. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందాము. సో ఈ పపాయ చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్ తినరు. పచ్చి పపాయ తినకూడదు కానీ పండు పపాయ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తినొచ్చు. సో ఇంకా మీ ఇష్టం, మీరు చూపించుకునే డాక్టర్ని అడగండి కావాలంటే, తినొచ్చారో చెప్తారు ఎవరైనా. అప్పుడప్పుడు తీసుకోవడం ట్రై చేయండి, రెగ్యులర్గా కాకపోయినా. సో రెడీ అయిపోయింది. దీంట్లో కూడా ఒక ఐస్ క్యూబ్ వేసుకుందాము. సో మన పపాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో మన వాటర్ మిలన్ జ్యూస్ అండ్ పపాయ జ్యూస్ ఇలా చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వంటలు